రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరగడ్డ అనిల్ ను పోలీసులు 2 రోజుల కస్టడీకి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోరగడ్డ అనిల్ ను కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల కస్టడీకి బోరగడ్డ అనిల్ ను పోలీసులు తీసుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. వేలేరుపాడు పిఎస్ లో నమోదైన కేసులో కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల కస్టడీకి తీసుకుని బోరగడ్డ అనిల్ ను పోలీసులు విచారించబోతున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక 1000 రూపాయలు పిఎస్ లో నమోదైన కేసులో బోరగడ్డ అనిల్ ను పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన 2 రోజులు ఆ కస్టడీలోకి తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయనను విచారించబోతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, అటు ఏదైతే బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఈ పేరు బహుశా ఎవరికి తెలియదేం కాదు. అయితే గత ప్రభుత్వంలో అటు వైసీపీ నాయకుల అండదండలు చూసుకుని పూర్తి స్థాయిలో రెచ్చిపోయాడు. రౌడీ షీటర్ గా ఉన్నటువంటి బోరగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు లోకేష్ లకు వారిద్దరిని కూడా చంపేయడానికి జగన్ ఒప్పుకుంటే నిమిషాలు కాల్చి వచ్చేస్తానంటూ కూడా అప్పట్లో చేసినటువంటి ఏదైతే సోషల్ మీడియా అనే ద్వారా కానీ అటు యూట్యూబ్ ద్వారా కానీ ఆయన చేసినటువంటి హడావుడి. అయితే ఇప్పుడు ప్రస్తుతం బోరగడ్డ అనిల్ ఏవైతే ఈ కేసులను ఎదుర్కొంటూ కూడా జైల్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇటు తాజాగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఏలేరుపాడు పోలీస్ స్టేషన్ లో అటు టీడీపీ అభిమాని నేత ఇచ్చినటువంటి కేసు దర్యాప్తులో భాగంగా అటు ఏదైతే బోరగడ్డ అనిల్ ను ఏలూరు పోలీసులు 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. అయితే 5 రోజులు కస్టడీ కోరగా 2 రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2 రోజులు కస్టడీ తీసుకున్నారు. ఇవాళ రేపు కూడా బోరగడ్డ అనిల్ ను ఏలూరు తీసుకొచ్చి ఏలూరులో విచారించనున్నారు. అయితే బోరగడ్డ అనిల్ ఆ టీడీపీ శ్రేణుల మీద విసక్షణ రహితంగా మాటలు యుద్ధం చేయడమే కాకుండా బెదిరింపులకు దిగడం, తద్వారా ఇప్పుడు బోరగడ్డ అనిల్ మీద ఒక్కొక్కరిగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఏలేరుపాడులో నమోదైనటువంటి కేసు సంబంధించి 2 రోజుల పాటు ఈ కస్టడీ తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో తనను ఎవరు ప్రేరేపించారు, ఎవరు ప్రోత్సాహంతో ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడారు అనే దాని మీద పూర్తి వివరాలు లాగేందుకు ఇప్పుడు ఏలూరు పోలీసులు అయితే మాత్రం సిద్ధమైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.